ఇగో ఇది ఏ నెలలా అని అడిగితే తక్కమని జూలై అని చెప్తారులే. కానీ నేను అంటున్నది మన తెలుగులా ఏ మాసం అదేనులా ఆషాఢ మాసం అండ్లా నిన్న ఐతారం ఎట్లుంటుంది మరి. అరే ఇంకా ఎరకైతే లేదులే. అయ్యో రామ, ఆషాఢ మాసం అంటేనే బోనాలు, అండ్లా ఐతారం నాడు ఇంకా జోరు ఎట్లుంటుంది మరి. 10 దినాల సంధి మన పట్నంలో పెద్ద బోనాలు జోరుగా సాగుతున్నాయుల్లా. గా ముచ్చట్లను ఈరోజు చెప్పుకుంటున్నాం అన్నట్లు. ఇప్పుడు జిల్లాలల్లా పల్లెలల్లో కూడంగా ఊర్ల పండుగలు, పోషమ్మ, మైసమ్మ, పోలేరమ్మ పండుగలు, బోనాల పండుగలను జోరుగా చేసుకుంటున్నారులా. ఏ పల్లెకు పోయినా డప్పుల సప్పుళ్ళు, పోతరాజుల ఆటలు, శివసత్తుల విన్యాసాలు, నెత్తమీద బోనాలతోటి అమ్మలక్కలు ఇగో గివే కనిపిస్తున్నాయి. గందుకే మన తెలంగాణ సాంప్రదాయం ఆచారాల ఈ బోనాలకు చాలా పెద్ద ప్రాముఖ్యత ఇస్తున్నారులో. ఇగో గజ్వేల్ పట్టణంలో ఉన్న మహంకాళి అమ్మవారి బోనాల పండుగలో పాల్గొన్న మాజీ మంత్రి హరీష్ రావు సారు, సికింద్రాబాద్ లష్కర్ కాడ ఇంకో మాజీ మంత్రి శ్రీనివాసాల సారు వచ్చి నెత్తి మీద బోనమెత్తి అమ్మోళ్లకు మొక్కులు తీసుకున్నారు అన్నట్లు. ఇక ఎమ్మెల్యేలు, మంత్రులు, పెద్ద పెద్ద ఆఫీసర్లు కూడా అలా జాగరణ జరుగుతున్న జాతరలకు పోయి బోనాలు ఎత్తుతున్నారు అన్నట్లు. మరి మీరు కూడా మీ ఊర్లను, మీ గల్లీలనో ఉండే అమ్మోరు తల్లికి గుడికి పోయి మంచిగా మొక్కుకోండి. మరి ఈరోజు ఆషాఢ బోనాల్లో భాగంగా మహంకాళమ్మ బోనాలు చాలా అద్భుతంగా, అంగరంగ వైభవంగా ప్రజలందరూ కూడా గొప్పగా జరుపుకుంటున్నారు. అందరికీ ఈ సందర్భంగా శుభాకాంక్షలు, అభినందనలు కూడా తెలియజేస్తూ మరి కమిటీ అధ్యక్షులు శ్రీధర్ గారు, వారి కమిటీ సభ్యులందరూ కూడా చాలా చక్కటి ఏర్పాట్లు ఈసారి చేశారు. మరి కమిటీ వచ్చిన తర్వాత కూడా ఈ దేవాలయం కూడా దినదినాభివృద్ధి జరుగుతూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలు వర్షాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. మరి ఆ మహంకాళమ్మ దయతోని రాబోయే రోజుల్లో మంచి వర్షాలు పడాలని, ప్రజలందరికీ మంచి పంటలు పండాలని అమ్మవారిని ప్రార్థిస్తూ ఉన్నాం.